హైదరాబాద్ కూకట్పల్లి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ దాడులు నిర్వహించారు. విజయ్ కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు కోటిన్నర అక్రమాస్తులు ఏసీబీ గుర్తించింది. విజయ్ కుమార్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ మీద మేము ఈరోజు సోదాలు చేయడం మొదలుపెట్టామండి. ఈరోజు హైదరాబాద్ సిటీలో మొత్తం ఇతనికి సంబంధించిన ఇతని బంధువుల ఇళ్ల పైన 6 ప్లేస్లో సోదాలు చేస్తున్నామండి. ఇటు సోదరులో మాకు కొన్ని విలువైన డాక్యుమెంట్స్, బిల్డింగ్కి సంబంధించినవి, గోల్డ్కి సంబంధించినవి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వండి. దాంట్లో ముఖ్యంగా తనకు ప్రజెంట్ మనం ఉన్న ఇల్లు ఈ బిల్డింగ్ అండి. దానికి ఒక G+5 బిల్డింగ్ కట్టింది తను. దీంట్లో దాదాపు 11 పోర్షన్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద బిల్డింగ్. ఇది కాకపోతే దానికి పక్కన ఈ చుట్టుపక్కల ఇంకొక ఇల్లు ఉంది, ఒక ఫ్లాట్ ఉందండి, ఇంకో 4 ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా సోదరులో దాదాపు ఇంట్లో 40 తులాల బంగారం, లాకర్లో 60 తులాల బంగారం.